దేవుని నామ మహిమ కలుగును గాక. దేవుడు మళ్ళొక నూతన వారాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాము. క్యాప్స్టోన్ ఆన్లైన్ ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనాలు. మనమందరం కలిసి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఆ నామాన్ని మహిమపరుద్దాం. మనమందరం కొద్దిసేపు కళ్ళు మూసుకొని దేవుడు మన జీవితంలో గడిచిన వారమంతా దేవుడు చేసిన మేలకై ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఆయన చేసిన మేలను తలపోచుకుంటూ ఆయనను ఆరాధిద్దాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన యేసు మీకు వందనాలైనా ప్రభా. మీ సన్నిధిలోనైనా ప్రభా మరొక వారాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు వేసానైనా ప్రభా. మీ సన్నిధిలోనైనా ప్రభా మిమ్మల్ని ప్రభా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయనైనా ప్రభా. మాతో పాటు ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి వారందరినీ ప్రభా, మాతో కలిసి ఆరాధిస్తున్న వారందరినీ దీవించండి నాయన ప్రభా, వారి కుటుంబాలను దీవించండి నాయన ప్రభా. ఈ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీరే అధ్యత వహించి మీ నామాన్ని ఘనపరుచుకోమని మీ నామాన్ని మయంపరుచుకోమని కోరుతూ మీ సహాయాన్ని కోరుతూ యేసే నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరము కొద్దిసేపు పాటలు పాడుకొని ప్రభుని నామ ఆరాధిద్దాం. మనందరికీ సుపరిచితమైన పాట, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు వందనం అన్న పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మయంపరుద్దాం. ఒకవేళ రాని వారుంటే మాతో పాటు రెండోసారి కలిసి పాడమని కోరుతున్నాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా పాడదాం. నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. చెప్పటి కొట్ట మాట మేలులతో నా హృదయం తృప్తి పరిచినందుకు యేసయ్యకు వందనాలు. అందరం కలిసి పాడదాం. మేలులతో నా హృదయం తృప్తి పరిచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతించేదను. మేలులతో నా రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతించెదం. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతించును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా మా రక్షక, మేలులతో నింపినా
చప్పట్లు కొడదాం. నా దీన స్థితిని చూచి నీవు మార్చిన వేసాయం, నీకు వందనం. అందరం కలిసి పాడదాం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి వెలుగునిచ్చినావు. ఆయన చేసిన మేలు ఎన్నో కదండి, ఒకటి కాదు రెండు కాదు. దేవుడు మన జీవితాల్లో అన్ని దినము చేసిన మేళ్ళకే ఆయనకు వందనాలు చెల్లిస్తాం. ఆయన మన జీవితం పట్ల, ఆయన మన ప్రేమ, ఆయన మన పట్ల చూపించే ప్రేమకే ఆయనకు వందనాలు చెల్లిస్తాం. మనమందరం ఇంకొక పాట పాడుతూ ప్రభు నామని ఆరాధిద్దాం. మనందరికీ సుపరిచితమైన పాట ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అన్న పాట పాడుతూ ప్రభు నామని ఆరాధిద్దాం. చెప్పట్లు కొడదామా అండి. అందరం కలిసి ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించిని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించిని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. చెప్పట్లు కొడదామా అండి. పరమును వీడిన ప్రేమ, పాపిని వెదకిన ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ కదండి. అందరం కలిసి పాడదాం. పరమును వీడిన ప్రేమ, తెరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, తెరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ.
ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ పావనేసుని ప్రేమ సిల్వలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిల్వలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిల్వలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను చేయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమును వచ్చిన ప్రేమ అందరం కలిసి శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ వీడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు బాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ నా స్థితిని చూసిన ప్రేమ నాకై చాలని చూపిన ప్రేమ పాడదాం వందనం వేసే నీ ప్రేమకై నా స్థితి చూచిన ప్రేమ నాపై చాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాకై చాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముదాడి కన్నీటి తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి ముదాడి కన్నీటి తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కదండి ఆశ్చర్యమైన ప్రేమ వండర్ఫుల్ లవ్ కొద్దిసేపు మనం అందరము ఆ ప్రేమను తలుచుకుంటూ దేవుడు మన జీవితంలో ఆయన చూపించిన ప్రేమకై ఆయనకు వందనాలు చెల్లిద్దాం యేసయ్య నీ ప్రేమ ఎంతో మధురమైనది ఆయన ప్రభువా యేసయ్య మారని ప్రేమ యేసయ్య నీది నాయన ప్రభువా మమ్మల్ని మార్చిన ప్రేమ నాయన ప్రభువా నీది యేసయ్య ఈ లోకంలో ఎవ్వరు చూపని ప్రేమ యేసయ్య నీది యేసయ్య మీ ప్రేమకై మీకు వందాలి నాయన ప్రభువా మీకు స్తోత్రం నాయన ప్రేమ మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం ఓ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో
ni
మధురాతి మధురం ఈసయా నీ ప్రేమ మధురం ఈసయా మధురాతి మధురం నన్న ఇంత అమూల్యమైన ప్రేమ ఏసయ్య నీది ఈసయా నీ ప్రేమ మధురం ఈసయా మధురాతి మధురం ఈసయా మీ ప్రేమ మధురం ఈసయా మధురాతి మధురం ఎంత మూల్యమైన ప్రేమ ఏసయ్య నీది నాయనా ప్రభా. ఆ ప్రేమ మాకు కావాలనైనా ప్రభా. ఏసయ్యా మీ ప్రేమతోనైనా ప్రభా మమ్మల్ని నింపండి ఏసయ్యా. మీలా ప్రేమించడం నేర్పించండి ఆయన ప్రభా. మీలా జీవించే కృపను మాకు దయచేయండి ఏసయ్యా నాయన ప్రభా. ఓ యేసు నీవే మా ప్రభు నీవే యేసు నీ శక్తి నింపు
ఆరాధింతును, నిన్నారాధింతును మనసంతటితో, నిన్నారాధింతును హృదయమంతటితో, నిన్నారాధింతును బలమంతటితో, ఓ యేసు నీవే మా ప్రభు నీవే, ఓ యేసు నీవే మా ప్రభు నీవే. చివరిసారిగా అందరం కలిసి పాడదాం, యేసు నీవే మా ప్రభు నీవే. ప్రభు మా జీవితాల్లో, మా ఆలోచనలో, ప్రభు మా ప్రేమలో నాయన ప్రభు మీరు ప్రభుగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన ప్రభు. మిమ్మల్ని ప్రభు చేసుకుని జీవించే కృపను మాకు దయచేయండి నాయన ప్రభు. ప్రభు మీ ప్రేమను, మీ శక్తిని మాలో నింపను నాయన ప్రభు. ఎల్లప్పుడు ప్రభా మీ ప్రేమను, మీ ప్రేమలో జీవిస్తూ నువ్వు ప్రేమను నాయన ప్రభా రిఫ్లెక్ట్ చేసే వాక్యం దయచేయండి నాయన ప్రభా. మీకు వందనాలు వేసే నాయన ప్రభా. నీ ప్రేమ ఎంతో అమూల్యమైన నాయన ప్రభా. చివరిసారిగా వాడదాం, ఓ యేసు నీవే మా ప్రభు నీవే, యేసు నీవే మా ప్రభు నీవే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రభు నీవైనావు, మా రాజు నీవైనావు. నీ ప్రేమ, నీ జాలి, నీ శక్తి మా తండ్రి అనుదినము మాకిమ్మని అడుగుచున్నాం. నీకు వందనాలు. చక్కటి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు వేస్తాయా. యేసు పరిశుద్ధ నామంలో ఈ ఆరాధనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ చక్కటి సమయంలో మనం ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రతిరోజు మనం చేయాల్సిన పని, మన బాధ్యత. ఆరాధికులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దట్స్ ఆర్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకనంటే ఆరాధన చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం, ఆయన చాలా ఇష్టపడతారు దేవుని ఆరాధికులుగా ఉన్నవారంటే. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మాతో పాటు కలిసి మీరు చక్కటి ఆరాధన సమయంలో మీ యొక్క సమయాన్ని గడిపి ఉన్నారని మా యొక్క నమ్మిక. అలాగే ఈ క్యాప్స్టోన్ సంఘం నుంచి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. గతించిన వారం నుంచి ఇప్పటివరకు దేవుడు మనల్ని కాచి కాపాడారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, నూతనంగా వీక్షిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మా సంఘం తరపు నుంచి వి వెల్కమ్ యూ, మీకు శుభాలు పలుకుతున్నాము. అయితే మీలో నూతనంగా వీక్షిస్తున్న వారు, మీ స్క్రీన్స్ మీద మీ యొక్క క్యూఆర్ కోడ్ కనపడుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని కనుక మీరు స్కాన్ చేసినట్లయితే మీ వివరాలన్నీ కూడా దాంట్లో మీరు రాసి మాకు పంపించగలరు. అందుని బట్టి మేము మీతో, మీ గురించి ఇంకెక్కువగా తెలుసుకునే అవకాశం మాకు మీరు ఇచ్చిన వారై ఉంటారు. అలాగే క్యాప్స్టోన్ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా మీకు మేము సమాచారాన్ని ఇవ్వడానికి మాకు వీలుగా ఉంటుంది. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కనుక దయచేసి ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు రాసి మాకు పంపించండి. ప్రార్థన అవసరతలు మాత్రమే కాదు కానీ దేవుడు చేసిన కార్యాలను కూడా మీరు దాంట్లో మీరు రాసి మాకు పంపించినట్లయితే
మేము చాలా సంతోషిస్తాం. ఇప్పటి వరకు చాలామంది వారి యొక్క ప్రార్థన అవసరతలు మాకు రాసి పంపిస్తున్నారు. అందుని బట్టి చాలా వందనాలు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నూతనంగా వీక్షిస్తున్న వారు మాత్రమే కాదు, కానీ మీలో ఎవరైనప్పటికీ కూడా ఏదైనా ప్రార్థన అవసరత గురించి లేదంటే ఏదైనా విషయం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, క్యాప్స్టోన్ సంఘం కూడా మీతో కలిసి ప్రార్థన చేయాలని మీరు ఆశపడుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని మీరు రాయండి. ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ రెండింటిలో కనుక మీరు రాసినట్లయితే ఎనీథింగ్ ప్రైజ్ పాయింట్ ఆర్ ప్రేయర్ రిక్వెస్ట్ వీఆర్ గ్లాడ్ టు ప్రే అండ్ ప్రైజ్ అలాంగ్ విత్ యూ. మీతో కలిసి దేవుని ఆరాధిస్తూ దేవుడు చేసిన కార్యాలను బట్టి అలాగే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ప్రార్థన అవసరతల నిమిత్తం కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి మీరు రాయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ ప్లేస్ని అక్కడ కూడా మెన్షన్ చేసినట్లయితే మాకు చాలా సంతోషం. చాలా ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూడలేకపోయినా తర్వాత చూసి ఆశీర్వదింపబడుతున్న వారు చాలామంది ఉన్నారు. అందుని బట్టి కూడా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ టు మినిస్టర్ యూ. ఈ యొక్క సాయంకాలం దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో గతించిన వారం మనం ప్రభువు నేర్పిన ప్రార్థన గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి అని అడిగినప్పుడు, ఇలా మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఇలా ప్రార్థన చేయండి అని ప్రభువారు ఒక ప్రార్థన పట్టికని ఇచ్చారు. ఒక ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్ని పరిచయం చేశారు శిష్యులకి. ఆ ప్రార్థన మనందరికీ తెలుసు, మనందరికీ కంఠస్థం వచ్చే ఆ ప్రార్థన పరలోక ప్రార్థన కదా. ఈ పరలోక ప్రార్థన ఎవరిని అడిగినా చిన్నప్పటి నుంచి మనము నేర్చుకుంటా ఉన్నాం, మన మైండ్లో అది ఉండిపోతుంది. మన పరలోక ప్రార్థన అనగానే మనం ఆలోచించకుండా దాన్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, చెప్పేస్తూ ఉంటాం. అయితే గతించిన వారము ఈ పరలోక ప్రార్థనలో నుంచి మనం మూడు విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్ పార్ట్ మనం నేర్చుకున్నాం. ఈరోజు మిగతా మూడు విషయాలు కూడా నేర్చుకుని మనం ఆశీర్వదింపబడదాం. దానికన్నా ముందు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేము ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రార్థన యొక్క విలువను, ప్రార్థన యొక్క అవసరతను నీ సన్నిధిలో ఎక్కువగా మా తండ్రి ప్రార్థనలో గడిపే అవకాశాన్ని, అలాంటి ఆలోచనల్ని, అలాంటి మనస్సుని మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా నాయన, నీకు ఇష్టలుగా జీవించే నీ బిడ్డలుగా మేము ఉండాలని ఆశపడుతున్నాం. నీ ప్రార్థన తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాం. నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వినగలిగే చెవులను, గ్రహించే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం. మరొక్కసారి మా ప్రభువా, మా జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన కార్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లూకా రాసిన సువార్త పదకొండవ అధ్యాయము 1-4 వచనాల వరకు మనం చూసుకుందాం. లూకా రాసిన సువార్త 11:4 నేను చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీరు బైబిల్స్ తెరచి ఆ యొక్క వాక్యాన్ని చూడాలని ఆశపడుతున్నాను. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనల నుండి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. ఈ యొక్క ప్రార్థన గురించి లూకా సువార్తలో మాత్రమే కాదు, కానీ మనము మత్తయి సువార్తలో కూడా చూస్తాం. 6:9-15 చూసుకున్నట్లయితే అక్కడ కూడా మత్తయి
రాస్తున్నాడు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకపు ప్రార్థన గురించి లేదంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. అయితే గతించిన వారం ఒకవేళ మీలో కొంతమంది లాస్ట్ వీక్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మెసేజ్ ఈ యొక్క ప్రార్థన గురించి చెప్పిన ఫస్ట్ పార్ట్ ఒకవేళ మిస్ అయినట్లయితే ఈ యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో పేజ్లో కానీ మీరు చూసినట్లయితే దాంట్లో మీకు కనబడుతుంది. లాస్ట్ వీక్ మెసేజ్ కూడా మీరు వినవచ్చు ఒకవేళ మిస్ అయినట్లయితే. గతించిన వారము ప్రార్థన గురించిన కొన్ని విషయాలు చెప్పాను నేను. యేసు ప్రభువారు ప్రార్థన శిష్యులకు నేర్పిస్తూ కొన్ని విషయాలు ఆయన చెప్పారు ఏ విధంగా ప్రార్థన చేయాలో. ఆ ప్రార్థనలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే దానికన్నా ముందు కొన్ని విషయాలు నేను ప్రార్థన గురించి చెప్పాను, అది ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన దేవునితో సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మనం సరైన సంబంధం కలిగి ఉండాలి అని అంటే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. అలాగే ప్రార్థన మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది, మన జీవితాన్ని బాగుపరిచేది ప్రార్థన. అలాగే ప్రతి క్రైస్తవుని యొక్క జీవన శైలి అయి ఉన్నది ప్రార్థన జీవితం. ప్రేయర్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎవ్రీ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. మనందరూ కలిగి ఉండాలి అలాంటి లైఫ్ స్టైల్. అలాగే ప్రార్థన అనేది మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం, దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. అలాగే మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే ప్రార్థన. అలాగే ప్రార్థన గురించిన ఆరు, ఎందుకు మనం ప్రార్థన చేయాలి అనే విషయాల గురించి కూడా నేను మాట్లాడాను. ఆరు విషయాలు చెప్పాను. ఏమిటా ఆరు విషయాలు అనంటే, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే అది దేవుని ఆజ్ఞ అయినది. ప్రార్థన అనేది దేవుని ఆజ్ఞ అయినది. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరకును. ఇది చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారే. అడగండి మీకు ఇవ్వబడును. అడగడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం, దేవుణ్ణి అడగడం, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ఉండడం, ప్రార్థన చేస్తూ ఉండడం. ప్రార్థన అనేది ఎవరో చెప్పింది కాదు, కానీ దేవుడే మనకు చెప్పాడు. ఇట్స్ దేవుడు రిక్వెస్ట్ చేయట్లేదు, కానీ ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆజ్ఞిస్తున్నాడు తన బిడలకి. క్రైస్తవులుగా దేవుని బిడలుగా ఉన్న నీకు నాకు కూడా దేవుని ఆజ్ఞ ఉన్నది. ఏమిటి? ప్రార్థన చేయడం. అలాగే ప్రార్థన చేయడం ద్వారా దేవుణ్ణి మనం మహిమపరుస్తాం. ఎవరిని మహిమపరచాం కానీ దేవుణ్ణి మనం మహిమపరుస్తాం. అందుకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది, దేవుని మనం మహిమపరుస్తాం. దేవునికి అది చాలా ఇష్టం. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన ఇతరులకు అవసరం. మన ప్రార్థన ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ప్రజలకు అవసరం. పీపుల్ నీడ్ అవర్ ప్రేయర్స్. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. ఎందుకనంటే మనం వారి కొరకు ప్రార్థన చేసినట్లయితే ఎలాంటి అవసరత అయినప్పటికీ, అది అనారోగ్యమైనప్పటికీ, ఎలాంటి అసాధ్యమైన సందర్భంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని ఆలకించి వారికి వారు బాగుపడేలా వారి జీవితాలు మారతాయి. క్రైస్తవుడే కానివ్వండి, అన్యజనులే కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా వీ ప్రే బికాస్ పీపుల్ నీడ్ అవర్ ప్రేయర్స్. మన ఫ్రెండ్స్ గురించి కానివ్వండి, లేదంటే మన ఇరుగు పొరుగు వారి గురించి కానివ్వండి, మన బంధుమిత్రులు కానివ్వండి. మన బంధుమిత్రులు కూడా కొంతమంది ఇంకా దేవుణ్ణి పూర్తిగా నమ్మని వారు కొంతమంది ఉండుంటారు. అలాంటి వారి కొరకు నిమిత్తం మనము ప్రార్థన చేయాలి. మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే బికాస్ పీపుల్ నీడ్ అవర్ ప్రేయర్స్. ప్రజలకి మన ప్రార్థనలు అవసరం. అలాగే నాలుగవదిగా, మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలని అంటే బికాజ్ వీ చేంజ్ వెన్ వీ ప్రే. మనం ప్రార్థన జీవితం మనకు కలిగి ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు మనం మార్చబడతాం. ఎలాంటి దేవునికి విరుద్ధమైన ఆలోచనలు కానివ్వండి, దేవునికి విరుద్ధమైన పనులు మనం ఒకవేళ చేస్తున్నప్పుడు, ఒకవేళ చేయాలని ఆలోచించినా, మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి, మన నడవడిక సరిగ్గా ఉంటుంది, మన జీవితమే మెరుగుపడుతుంది ఎప్పుడు ప్రార్థన జీవితం మనకు ఉన్నట్లయితే. సో వీ ప్రే బికాస్ వీ చేంజ్ యాజ్ వీ ప్రే. అలాగే ఐదవదిగా, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే బికాస్
జీసస్ హింసెల్ఫ్ ప్రేయర్. యేసు తనంతట తానే ప్రార్థన ఎలా చేయాలో, తన తన జీవితంలో ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యత యేసుప్రభు వారే కనపరిచారు. నాలుగు సువార్తలు మనం చదివినట్లయితే యేసుప్రభు వారు ఏకాంత ప్రాంతానికి వెళ్ళి తండ్రితో తన సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. గడపడం మనం చూస్తాం, చదువుతాం. సో జీసస్ హింసెల్ఫ్ ఇస్ ఎ మోడల్ ఫర్ అ ప్రేయర్ఫుల్ లైఫ్. యేసుప్రభు వారే ఒక మోడల్గా మనకు చూపించారు. యేసుక్రీస్ అంతటి వారే దేవుని కుమారుడిగా, దేవునిగా భూలోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయన ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. అందును బట్టి మనము ప్రార్థన చేయాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే మనము మార్చబడ్డం మాత్రమే కాదు, కానీ ఇతరులకు కూడా ఈ విషయాలు బోధించి వారి జీవితాలను కూడా మార్చడానికి గొప్ప అవకాశం, తరుణం దేవుడు మనకిస్తాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థనలో లాస్ట్ 3 పార్ట్స్ మనం చూసుకుందాం. లాస్ట్ వీక్ గతించిన వారం మనం ఏం చూసుకున్నామనంటే 3 విషయాలు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. ఇక్కడ వరకు మనం ఆగాం కదా. ఈ విషయాల్లో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. అయితే యేసుప్రభు వారు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించేటప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అని అంటే, మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఈ విధంగా ప్రార్థన చేయండి, ఈ విషయాల్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్తూ ఈ విషయాలన్నీ చెప్పాడు. మొట్టమొదటిగా పరలోకమందున మా తండ్రి, అవర్ ఫాదర్ హు ఆర్ ఇన్ హెవెన్. దేవునితో మనం సంబంధం, తండ్రితో మనం సంబంధం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం అక్కడ గుర్తు చేస్తున్నారు. దేవునితో అంటే దేవుణ్ణి మన తండ్రిగా మనం భావిస్తూ, ఏ విధంగా కుమారుడు కానీ కుమార్తె కానీ తన తండ్రి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా తనకి కావాల్సింది అడుగుతుందో, అలాగే మీరు కూడా తండ్రితో సరైన సంబంధం కలిగి ఉండండి అని ప్రభు వారు నేర్పిస్తున్నారు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ నామాన్ని ఎప్పుడు కూడా నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి అని అంటే, వి వర్షిప్ హిజ్ నేమ్. ఆయనకు ఆరాధికులుగా మనం ఉండాలి అని దానికి అర్థం. దేవుని ఎప్పుడు కూడా మనం ఆరాధిస్తూ ఆయన నామాన్ని మనం కొనియాడుతూ ఆరాధనలో మనం ఆయన నామాన్ని పైకెత్తుతూ మనం ప్రార్థన ప్రారంభించాలి. ఈ ఫస్ట్ పార్ట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, గాడ్ కమ్స్ ఫస్ట్ వెన్ వీ ప్రే. ఇట్స్ నాట్ అస్ బట్ గాడ్ కమ్స్ ఫస్ట్. దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి దేవుణ్ణి ముందుగా ప్రార్థనలో మనము ఆయన్ని ఆరాధిస్తూ ఆయనతో సరైన సంబంధం కలిగి ఉంటూ మనం ప్రార్థనలు మనము మొదలు పెట్టాలి అని దాని యొక్క అర్థం. సో అవర్ ఫాదర్ హు ఆర్ట్ ఇన్ హెవెన్, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. హలోడ్ బీ దై నేమ్, వర్షిప్ హిజ్ నేమ్ ఆల్ ద టైమ్. అలాగే నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును గాక. ఈ విషయాలు ఆయన చిత్తం కొరకు లేదంటే ఆయన సంకల్పం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన చిత్తం కాదు, మన సంకల్పం కాదు, ప్రభువా నీ చిత్తం పరలోకమందును ఎలా నెరవేరుతుందో భూమి ఎందును. అంటే భూమిలో ఎవరు, నీవు నేను ఉన్నాం, మానవులుగా ప్రజలుగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్న మనము ఆయన చిత్తానుసారంగా జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆయన సంకల్పం చెప్పున మన జీవితం ఉండాలి అని ఆయన కోరుతున్నారు. కానీ చాలా సందర్భాల్లో మనం ఏదనుకుంటామో, మనం ఏమి అవ్వాలి, లేదంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అదే రీతిలో మన పనులు కూడా అవ్వాలి అని ఆలోచిస్తాం, దేవుని పక్కన పెట్టేస్తాం. చాలా సందర్భాల్లో నేను కూడా అలాగే చేశాను. నాకేది రైట్ అనిపిస్తే అది చేయడం, నేను నా జీవితంలో అలాగా చేయడం నేను చాలా సందర్భాల్లో చేశాను. నేను ఫెయిల్ అవ్వడం నేను చూశాను. కానీ ఎప్పుడైతే దేవునికి అప్పగించాను ఆ పని నిమిత్తం, ఎప్పుడైతే నా జీవితాన్ని దేవునికి అప్పగించి ప్రభువాన్ని చిత్తానుసారంగా నా జీవితం నడిపించు ప్రభువా అని నా జీవితాన్ని సమర్పించుకున్నానో, దేవుని కార్యాలను నేను చూడడం మొదలుపెట్టాను. అలాగే మీలో కూడా చాలామంది అలాంటి అనుభవం కలిగి ఉన్నవారే కదా. దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు ఉన్నట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. అలా కాదు, నా నిర్ణయాలు నావే, నా నిర్ణయాలు చెప్పున నేను జీవిస్తానంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. బికాస్ గాడ్ హస్ గివెన్ అస్ ఎ చాయిస్.
నిర్ణయాన్ని తీసుకునే విషయంలో దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఏంటి? దేవుని మాటని వినడానికి, దేవుని మాట వినాలో వద్దో అని నిర్ణయించుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే మనకి స్వేచ్ఛ ఉంది కదా. వీఆర్ నాట్ రోబోట్స్. మనం ఏదో రోబోలం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటంటే ఫ్రీ విల్, ఉచితమైన ఆ యొక్క చిత్తాన్ని, ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకునే విషయంలో స్వేచ్ఛని దేవుడు మనకిచ్చాడు. సో దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ఆ మాట ఆ యొక్క ప్రార్థనలో, ప్రభువా నీ చిత్తం భూలోకమందు నెరవేరినట్లు, పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. సో ఈ మూడు విషయాల్లో మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే గాడ్ కమ్స్ ఫస్ట్. మన ప్రతి ప్రార్థనలో దేవుణ్ణి, మనం దేవుని గూర్చిన ప్రార్థన దేవుణ్ణి ముందు పెడుతూ మన ప్రార్థనలు మొదలు పెట్టాలి. ఆ తర్వాత మూడు విషయాలు చూసినట్లయితే మన గురించి, మనకేం అవసరమో, మనకేమి కావాలో, అది ఎలా అడగాలో క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తున్నారు. నాలుగో విషయం మనం చూసుకుందాం. నాలుగవదిగా, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ యొక్క మాట, ఈ యొక్క ప్రార్థన మనకి నేర్పించేది ఏంటంటే ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి జీవించాలి అని అనే యొక్క జ్ఞాపకం చేసుకోవాలి మనం. ప్రతి విషయంలో డిపెండ్ ఆన్ హిమ్, ఆన్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎనీ ఫిజికల్ నీడ్స్, ఆ భౌతిక సంబంధమైన అవసరతలు ఏమి ఉన్నప్పటికీ కూడా అది దేవుని మీద ఆధారపడాలి అని నేర్పిస్తుంది. మా అనుదిన ఆహారం, మనకు కావాల్సింది ఏంటి? బ్రతకడానికి ఆహారం కదండి. సో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం కష్టపడితే మనం సంపాదించుకుంటాం, కానీ ఆ కష్టపడేదానికి ఇచ్చిన పని ఎవరిచ్చారు మనకి? ఆయన ఇచ్చిన పని మనం కష్టపడుతున్నాము, మనం సంపాదించుకుంటున్నాము, ఆ ఆహారాన్ని మనం సమకూర్చుకుంటున్నాం. బట్ సోర్స్, ది అల్టిమేట్ సోర్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మనకున్న ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఎలాంటి పనిపాట్లు మీరు చేస్తున్నా, మనందరం చేస్తున్నా, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ప్రభువు ఇచ్చాడు. ప్రభువే ఇచ్చాడు. మనం కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, సమకూర్చుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడని విషయం ఏంటంటే ప్రతీది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది. ఆయన అనుగ్రహిస్తున్నాడు కాబట్టే మనం కలిగి ఉన్నది ఏది ఏదైనప్పటికీ మన చేతిలో ఉంది ఇప్పుడు. సో వీ నీడ్ టు రిమెంబర్ ది అల్టిమేట్ సోర్స్ ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్. కాబట్టి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అంటే, ఈరు మనకి బాగానే ఆహారం ఉంది కదా, ప్రతిరోజు వీ హ్యావ్ సఫిషియంట్ ఫుడ్, ఇంట్లో స్టాక్ పెట్టుకున్నాం కదా, ఇంకా దాని గురించి ఎందుకు ప్రార్థన చేయాలి అని కొంతమంది ఆలోచిస్తారు కూడా. ఎందుకు మనం అలా ప్రార్థన చేయాలంటే, ఆహారం మాత్రమే కాదు కానీ మన జీవితాలు ఆయన మీద ఆధారపడి జీవించాలి. ఈరోజు సమృద్ధిగా ఉంది అని అంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఈరోజు సమృద్ధిగా మనం ఆశీర్వదింపబడుతున్నాము అని అంటే దానికి కారణం ఆయన కృప, దానికి కారణం దేవుడు. అన్నీ ఉన్నాయి కదా అని చాలామంది చాలా నెగ్లెజెన్స్ జీవితంలో జీవిస్తూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కానివ్వండి, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం అనేది కూడా, అలాంటి హృదయం, అలాంటి జీవితాలు కూడా లేని జీవితాలు చాలామంది ఉంటుంటారు. కానీ ఒకసారి కోల్పోతే ఏంటి పరిస్థితి? మనకు కలిగి ఉన్నదన్నీ కూడా ఒకవేళ కనుక మనం కోల్పోయినట్లయితే అప్పుడు గుర్తొస్తారు దేవుడు కదా. అందుని బట్టి మనం ఏం చేయాలంట, ప్రభువా నేను కలిగి ఉన్నది ప్రతీది దాన్ని బట్టి నీకు వందనాలు వేసయ్యా, మా అనుదిన ఆహారం నేను మాకు దయచేస్తున్నావు అందుని బట్టి నీకే వందనాలు. అనుదిన ఆహారం మాత్రమే కాదు కానీ మన జీవితాలు ఈరోజు చక్కగా ఉన్నాయి, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అని అంటే కేవలం ఆయన కృప మాత్రమే, ఇంకేమీ కాదండి. మన కృషి కాదు, మన శ్రమ కాదు, మన ఆలోచనలు కాదు, ఏది కాదు, కానీ ఆయన కృప మన జీవితంలో ఉంది. కాబట్టే ఈరోజు ఇంత భయంకరమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణిస్తున్నప్పటికీ
ఎంతోమంది చనిపోయినప్పటికీ కూడా ఈ కరోనా ఈ యొక్క కరోనా వ్యాధి సోకి నీవు నన్ను బతుకున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. కాబట్టి ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి. మన రక్షణకర్త ఆయన ఉన్నాడు. ఆయన ఆయన మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కీర్తనకారుడు 18వ కీర్తన 2వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, నా కేడము, నా కోట, నా ఆశ్రయదుర్గము నీవైనావు యెహోవా, నా బలమంతా నీవే అని అంటూ ఉన్నాడు. కీర్తనలు 18వ కీర్తన 2వ వచనంలో. కాబట్టి మనం దేవుని పైన ఆధారపడి జీవించాలి. కొంతమంది ఆ దేవుని పైన ఆధారపడి జీవించాలని అంటే అన్ని విషయంలో ఇంకా బ్లైండ్గా దేవుని మీద ఆధారపడి నేనేమి పని చేయకుండా నేనేమి కష్టపడకుండా దేవుని మీద ఆధారపడి జీవిస్తాను అని అనే ఒక ఫూలిష్ థింకింగ్లో ఉంటుంటారు. ఏంటి అని అంటే, ఉదాహరణకి ఒక గొంతు నొప్పున్న ఒక అతను ఉన్నాడు. మంచి క్రైస్తవుడు, రోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతాడు, బైబిల్ వాక్యాన్ని చదువుతాడు, మందిరానికి వెళ్తాడు, దేవుని పైన నా జీవితాన్ని ఆధారపడి నేను బ్రతుకుతాను అని అనుకునే వ్యక్తి గొంతు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మెడిసిన్స్ వేసుకోకుండా మొండిగా అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి ఆ యొక్క గొంతు నొప్పి ఎక్కువైపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. అది మాత్రమే కాదు కానీ ఇంకా చాలా విషయాలు కూడా మనం అలా మొండిగా ఉంటూ ఉంటాం. కానీ అది కాదు, దేవుని మీద ఆధారపడ్డాం అని అంటే వైద్యులు కూడా దేవుడే మనకిచ్చాడు. మనకున్న ఈ మెడికేషన్ కూడా దేవుడు అనుగ్రహించాడు. వైద్యులకి తగిన జ్ఞానం ఇచ్చి ఏ రోగానికి ఏ మందు కనిపెట్టాలో దేవుని దగ్గర నుంచి వచ్చింది ఆ జ్ఞానం వాళ్ళకి కదా. కాబట్టి డాక్టర్కి దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్స్ వేసుకోవడం, దేవునిపై ఆధారపడి జీవించకపోవడం కాదు. కానీ దేవునిపై ఆధారపడి జీవించమనంటే మనకు కలిగి ఉన్నది మనం ఉపయోగించుకొని మన జీవితం లేదంటే మన ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా, మన ఆరోగ్య నిమిత్తము దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడు. మనం మెడిసిన్స్ వేసుకున్నప్పటికీ కూడా మన ఆరోగ్యం ఆయన చేతిలోనే ఉంది కదా. కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, కొన్నిసార్లు పనిచేస్తుండొచ్చు. అలాగని మొండిగా కొంతమంది జీవిస్తూ ఉంటారు, వారి ప్రాణాలు. రీసెంట్గా నేను న్యూస్లో చదివాను, ఒక ఎంటైర్ పాస్టర్ ఫ్యామిలీ వారు కరోనా సోకి ఎలాంటి మందులు మెడికేషన్స్ వేసుకోకుండా ఇద్దరు తల్లిదండ్రులు, వారి కుమారుడు, వారి కోడలు అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం నేను విన్నాను. ఒక రకంగా చాలా బాధాకరమైన విషయం అది. సో దేవుని పైన ఆధారపడి జీవించడం అనేది విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం కూడా మనకు చాలా అవసరం అండి. సో ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి జీవించాలి అని అంటే మనం కలిగి ఉన్న దేవుడు మనకిచ్చిన రిసోర్సెస్ అన్నీ కూడా చక్కగా మనం ఉపయోగించుకుంటూ మనం మన జీవితాన్ని ముందు కొనసాగాలి. అంతే తప్ప ఫూలిష్గా మనం ఉండకూడదు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అంటే దేవునిపై మనం ఆధారపడి జీవించాలి అని అర్థం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఒక చక్కటి మాట మత్తయి సువార్త 6:25-26 అక్కడ రాస్తూ ఈ మాట పలుకుతున్నారు. మత్తయి సువార్త 6:25-26 నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 6:25 అందువలన క్షమించాలి. ఇరవై ఆరో వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడైనను చింతించినట్టు వలన ఆయన తన ఎత్తు మారెక్కడవని
చేసుకొనగడల. ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, వాటిని పరలోకపు తండ్రి ఎలా పోషిస్తున్నాడో వాటికన్నా శ్రేష్టమైన వారు మీరు. మీ గురించి దేవుడు ఆలోచించడా, మీ గురించి దేవుడు మర్చిపోతాడా అని ఆయనకు అర్థం. కానీ చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు చాలా భయపడతూ ఉంటాం కదా, దేవునిపై ఆధారపడలేని జీవితాలు జీవిస్తూ ఉంటాం. ఈ వాక్యం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆకాశ పక్షులను దేవుడు ఎలా పోషిస్తున్నాడో అంతకంటే శ్రేష్టముగా ఉన్న నీవు నేను దేవుని కృప చెప్పున పోషింపబడుతున్నాం. ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చే ఆహారం కానివ్వండి, మనకిచ్చే ఆరోగ్యం కానివ్వండి, మనకి మనం సమకూర్చుకున్న ప్రతీదీ కూడా ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఒక చక్కటి ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇటలీ ప్రాంతంలో, ఇటలీ దేశంలో ఒక పెయింటింగ్ కాంపిటీషన్ జరిగింది. ఆ పెయింటింగ్ కాంపిటీషన్లో చాలా అందమైన చిత్రాలన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు వేలంపాట వేయడానికి. చాలా వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టులందరూ కూడా ఆ యొక్క పెయింటింగ్స్ని అక్కడ ఎగ్జిబిషన్లో పెట్టి ఒకే ఒక పెయింటింగ్కి చాలా ఎక్కువగా వేల డాలర్స్ తోటి ఒక అతను కొనుక్కున్నాడు. అయితే ఒక వ్యక్తి ఆ పెయింటింగ్స్ అన్నిటిని చూసుకుంటూ వెళ్తున్నాడు. ఏది అన్నీ చూసుకుంటూ వెళ్ళి అన్నిటికన్నా ఎక్కువ ఖరీదు పెట్టి కొనుక్కున్న ఈ పెయింటింగ్ని చూస్తూ అలా ఉండిపోయాడు. ఎందుకు ఇంత ఖరీదు పెట్టి ఈ పెయింటింగ్ని కొన్నారు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ పెయింటింగ్ని చూస్తున్నప్పుడు ఆ పెయింటింగ్లో ఒక ఆయన గమనిస్తున్న చిత్రం ఇది. ఆ పెయింటింగ్లో ఒక సముద్రపు అలలు. ఆ అలలు ఎలా ఉన్నాయనంటే, ఒక తుఫాను రావడానికి ముందు సముద్రం ఏ విధంగా ఉంటుందో, ఎంత గందరగోళంగా ఉంటుందో, ఎంత భయానిక స్థితిలో ఉంటుందో ఆ యొక్క పోస్టర్ మీద ఉన్న బొమ్మలా ఉంది. అంటే అలలు, కారు మబ్బులు, తుఫాను రాబోతున్న ముందు ఆ యొక్క మెరుపులు, అవన్నీ కూడా చూడడానికే చాలా భయంకరంగా ఉంది. అంటే అంత ఇంకా తుఫాను వస్తుంది అన్న, సముద్రం అల కల్లోలంగా ఉంది అనే విషయాన్ని అక్కడ గమనిస్తున్నాడు. ఆ యొక్క పరిస్థితిలో, ఆ యొక్క పెయింటింగ్లో ఒక మూల ఒక కొండ ఉందన్నమాట. అంటే సముద్రానికి కుడి వైపున ఒక కొండ. ఆ కొండ గుహలో ఒక పిచ్చుక తన పిల్లకి ఆహారం పెడుతుందన్నమాట. సముద్రపు అలలు, తుఫాను రాబోయే ముందు ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది, అలాగే సముద్రం పక్కన ఒక కొండ, ఆ కొండ మధ్యలో చిన్న గుహ, ఆ గుహలో పిచ్చుక తన పిల్లకి ఆహారం పెడుతుంది. ఇప్పుడు ఆ కొండ వెనకాల సముద్రం, భయంకరమైన అలలు ఉన్నాయన్నమాట. అయితే ఆ కింద వాక్యం ఏమని తెలుసా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంగ్లీష్లో ఎలా రాయబడింది, లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షెల్ నాట్ వాంట్. ఆ పిచ్చుక పిల్లకి వెనకాల ఏం జరుగుతుందో సంబంధం లేదు. వెనకాల ఎంత భయంకరంగా పరిస్థితులున్నా తనకు సంబంధం లేదు. ఎందుకు, తన తల్లి తనకు కావలసిన ఆహారము తనకు సమకూరుస్తుంది. అది చూడగానే వావ్, ఇట్స్ అ గ్రేట్ పెయింటింగ్ అనుకున్నాడు. అది 100% నిజం అండి, 100% నిజం. మన జీవితంలో ఎంత భయంకరమైన సంఘటనలు మన వెనకాల ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునితో సంబంధం కలిగి దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని సంకల్పం చెప్పిన జీవించే వారందరికీ కూడా దేవుడు వారికి కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. ఆన్ టైం, ప్రతీది తన సమయమందు, తన కాలమందు ప్రతీదీ సమకూరుస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆ ప్రార్థన యొక్క అర్థం. మా అనుదిన ఆహారం మీకు దయచేయం ప్రభువా అని అంటే, ప్రభువా మేము నీ మీద ఆధారపడున్నాము, మాకు సమకూర్చువాడవు నీవైనావు అని ప్రార్థన చేయడం. ఇది 4వ విషయం. అలాగే 5వది చూసుకుందాం. 5వదిగా మా రుణములను మేము
క్షమించిన ప్రకారము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించుము. ఈ యొక్క ప్రార్థన యొక్క అర్థం ఏంటంటే మేము ఏ విధంగా మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమిస్తామో మా అపరాధమును నీవు క్షమించు ప్రభువా అని అడుగుతున్నామన్నమాట. క్షమించుడి మీరు క్షమింపబడతారు అని అర్థం. ఎప్పుడైతే మనం క్షమిస్తామో దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆ యొక్క మాటల అర్థం అదే. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అని అంటే మనం డిక్లేర్ చేస్తున్నాం ఆ మాట మనం అంటున్నాం అంటే మనం డిక్లేర్ చేస్తున్నాం ఏమని, మా ఎడల ఎవరైతే అపరాధ భావం కలిగి ఉన్నారో, మా ఎడల మమ్మల్ని ఎవరైతే హాని చేశారో, మాకు శత్రులుగా ఉన్నారో, వారిని మేము క్షమించిన ప్రకారం అంటే మేము ఆల్రెడీ క్షమించేశాము కాబట్టి నువ్వు మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఒకసారి కనుక మనం అక్కడ ఆగినట్లయితే నిజంగానే మనం క్షమాపణ హృదయం కలిగి జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా క్షమిస్తున్నామా? మన ఎడల అపరాధము చేసిన వారిని క్షమిస్తున్నామా? పేతురు ప్రభువారిని ఒక ప్రశ్న వేస్తాడు. ప్రభువా, మా ఎడల ఎవరైనా తప్పిదం చేశారనుకోండి, మా సహోదరుడు కానివ్వండి ఎవరైనా, మేము ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? అంటే క్వశ్చన్ తనే వేసి ఆన్సర్ కూడా తనే చెప్తున్నాడు అనమాట. ఈ మాట మీకు మత్తయి సువార్త 18:21-22 ఉంటుంది. 7 సార్లు క్షమిస్తే సరిపోద్దు కదా ప్రభువా అని అంటే ప్రభు అంటాడు, 7 సార్లు కాదు బ్రదర్, 77 సార్లు క్షమించాలి అని అంటాడు. నాకు తెలిసి పేతురుకి మతి పోయి ఉంటుంది ఆ సమాధానానికి కదా. 7 సార్లు కాదు, 77 సార్లు అంటే నీ జీవితాంతం క్షమిస్తూ ఉండాలన్నమాట. ఎన్నిసార్లు తప్పు చేసినా అది చాలా కష్టమైన పని, అది చాలా క్లిష్టమైన పనే. కానీ దాంట్లోనే ఉంది మన క్రైస్తవ జీవితం. నిజంగానే క్షమాపణ హృదయం కలిగి జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన వెనకాల గోతులు తీసేవారు చాలామంది ఉంటారు. మనల్ని అన్యాయంగా మన మీద అభాండాలు వేసి మన జీవితాన్ని కృంగదీసేసి నాశనం చేయాలని వారు చాలామంది ఉంటారు. అపవాది వారి ద్వారా వారిని వాడుకుని మన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే, మీరు క్షమించండి, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ఏంటి ప్రభు, నన్ను ఇంత అన్యాయం చేశాడే, నాకు నేను అసలు ఆ విషయాల్లో కానివ్వండి, వాటిలో నాకు సంబంధం లేదు, అయినప్పటికీ నన్ను అనవసరంగా దాంట్లో లాగి నా జీవితాన్ని పాడు చేశాడే, నా రెప్యుటేషన్ పోయిందే, ఎలా క్షమించమంటావు ప్రభు అని చాలా సందర్భాల్లో మనం అడుగుంటాం కదండి. ఎలా మీకు కూడా క్వశ్చన్ ఉంటుంది. కానీ ఒక విషయం చెప్తాను సహోదరి సహోదరుల, మనల్ని ఎందుకు క్షమించమంటున్నాడు అని అంటే క్రీస్తు మనల్ని క్షమించాడు కాబట్టి, మనం ఆయన క్షమాపణ పొందాం కాబట్టే దేవుడు మనల్ని క్షమించమంటున్నాడు. అసలు ఆయన క్షమాపణకి అర్హులం కావు మనం. మన జీవితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితం మనం జీవించామో మనకు తెలుసు, ఎవ్వరికి తెలియదు కదా. మనకి ఆయనకి మాత్రమే తెలుసు ది టాప్ సీక్రెట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించాడు, క్షమిస్తూ ఉన్నాడు ప్రతిరోజు. మనం తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, మన పద్ధతులు కానివ్వండి, మన పనులు కానివ్వండి, ప్రతీదీ కూడా చాలా సందర్భాల్లో దేవునికి ఇష్టంగా లేని పనులు చాలా చేశాం, పాపపు క్రియలు కూడా చాలా చేశాం. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన మనలాంటి వాళ్ళనే క్షమిస్తే మనం ఇతరులను క్షమించలేమా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్షమాపణ కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. గొప్ప ఉదాహరణ ఏంటంటే గ్రామ్ స్టెయిన్స్ తన 2 కొడుకులతో పాటు గ్రామ్ స్టెయిన్స్ని చంపేశారు. ఆ చంపిన వాడిని దారాసింగ్ అనే వ్యక్తిని ఒరిస్సా ప్రాంతంలో ఆ యొక్క ఒరిస్సా గవర్నమెంట్ పట్టుకొని గ్రామ్ స్టెయిన్స్ యొక్క భార్య దగ్గర తీసుకొచ్చి నించోబెడితే గొప్ప మాట అంది.
దేవుడు లాంటివాడే నన్ను క్షమించారు, నేను వెళ్ళి క్షమిస్తున్నాను. భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్న తను తన క్రైస్తవ జీవితంలో చేసిన గొప్ప పని వాళ్ళని క్షమించడం. ఎవ్వరు చేయలేని పని అది తను చేసి చూపించింది. అది క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండడం అంటే. అలాంటి హృదయం నీకు నాకు ఉందా? అది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా మన ఎడల అపరాధం చేసిన వారిని క్షమిస్తామో అదేవిధంగా ప్రభువా మమ్మల్ని క్షమించు తండ్రి అని ఆయన అడుగుతున్నాం. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడు. దేవుని క్షమాపణ మనకి మనం కలిగి ఉన్నాం. కానీ చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు దేవుని క్షమాపణ నిజంగా దేవుడు నన్ను క్షమించాడా లేదా అనే డైలమాలో చాలామంది ఉంటారు. నేను తప్పిదం చేశానే, నేను ఒక పొరపాటు చేశాను, ఒక పాపం చేశాను, దేవునికి ఇష్టం లేనిది. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని క్షమాపణ అడిగిన తర్వాత కూడా వారు దేవుడు నన్ను క్షమించున్నట్లే, దేవునికి ఇష్టం లేని పని చేశారు, అదే ఆలోచనలో బ్రతుకుతూ ఉంటారు. అపవాది ఎప్పుడు కూడా ఆ పాయింట్ మీద మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఏ, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఆ పాపం చేసావు, నువ్వు అసలు దేవుని సన్నిధి రావడానికి అర్హుడివే కాదు, అసలు నువ్వు ప్రార్థన కూడా చేయకూడదు, నువ్వు ఎందుకు దేవునికి ఇష్టం లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి గనక మనం దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. దేవుడు ఒకసారి క్షమించాడనంటే దాని గురించి మళ్ళీ ఆలోచించడు. కానీ మనమే పదే పదే దాన్ని తిప్పి దాని గురించి ఆలోచించి దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. కానీ అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని క్షమాపణ మన జీవితంలో ఉంది. దేవుడు మనల్ని క్షమించాడు. క్షమించమని ఆయన అడిగినట్లయితే ఆయన క్షమిస్తాడు. క్షమించాడు అని అంటే వి నీడ్ టు మూవ్ ఆన్, మనం ముందుకి కొనసాగాలి తప్ప అక్కడే ఉండిపోకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇద్దరు సన్యాసులు వారి ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళరు. ఒక వారి యొక్క ఆశ్రమం ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది. అయితే ఈ యొక్క సన్యాసత్వం పుచ్చుకున్న ఇద్దరు వ్యక్తులు బయటికి ఏదో పని మీద బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత వారు ఒక ప్రాంతానికి వెళ్ళాలనంటే మధ్యలో ఒక కాలువ దాటాలి. ఆ కాలువ దాటడానికి వారు దిగి నడుచుకుంటా, అంటే ఇక్కడ వరకు ఆ నీళ్ళు ఉంటాయన్నమాట, నడుచుకుంటా అవతల గట్టుకు వెళ్ళి వెళ్ళాలి. అయితే వీరు ఎప్పుడైతే ఆ యొక్క కాలువ గట్టు వరకు వచ్చారో అక్కడ వీరు సిద్ధపడుతున్నారు. సరే ఇప్పుడు దాటాలి కదా మనం అని సిద్ధపడుతున్నప్పుడు ఆ పక్కన ఒక స్త్రీ నించుని ఆలోచిస్తుంది. ఒక స్త్రీని చూస్తారు వీళ్ళు. చాలా ఇబ్బంది పడుతుంది, చాలా దాటడానికి భయపడుతుంది, ఎందుకంటే తనకి ఈత రాదు, దాటాలంటే భయము. అయితే ఈ సన్యాసులు, ఒక సన్యాసి తన దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను సహాయం చేయమంటావా అని అడిగితే ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి అని అంటే, ఒక పని చేయి, నువ్వు నా భుజం మీదకి ఎక్కి కూర్చో, నేను దాటిస్తాను అని అంటే తను ఆ యొక్క భుజం మీద ఎక్కించుకుని ఆ యొక్క కాలువ దాటి తనని అక్కడ దింపేశాడు. ఈ పక్కనున్న ఇంకొక సన్యాసి అక్కడ చూశాడు తనని. అక్కడి నుంచి తనను విడిచిపెట్టిన తర్వాత నుంచి ఇంకా తిట్టడం మొదలుపెట్టాడు. అసలు నువ్వు ఎంత పని చేసావు, నీకు అర్థమవుతుందా, మనం సన్యాసులం కదా, మనం స్త్రీని చూడకూడదు. స్త్రీని చూడడం మాత్రమే కాదు కానీ స్త్రీని నువ్వు ముట్టుకున్నావు, అలాంటిది అసలు నువ్వు చేసింది ఎంత ఘోరమైన పని అని అక్కడ తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిడతానే ఉన్నాడు తనని. ఈ యొక్క సన్యాసి ఏం మాట్లాడలేదు, అలాగే కామ్గా ఉన్నాడు. వెళ్ళారు, పని ముగించుకున్నారు, మళ్ళీ తిరిగి వచ్చారు, మళ్ళీ కాలువ దాటారు, ఆ యొక్క ఆశ్రమం గేట్ వరకు వచ్చారు. అక్కడ వరకు కూడా తిడతానే ఉన్నాడు పాపం ఆ యొక్క సన్యాసిని. అప్పుడు ఆగి ఇలా చూసి, నేను ఆ స్త్రీని అక్కడే నా భుజం మీదకి ఎక్కించాను, అక్కడే వదిలేశా, కానీ నువ్వే ఇంకా మోసుకొస్తున్నావు తన్ని అని అన్నాడు. అది ఉమ్మాటికి నిజం మన జీవితంలో కూడా.
మన పాప భారం అంతటిని కూడా దేవుని మీద మోపినప్పటికీ కూడా, దేవుని మీద వేసినప్పటికీ కూడా మనం ఇంకా మోస్తూనే ఉంటాం. ఆయన క్షమాపణ మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా మనం ఆయన క్షమించలేదు అనే భావనతో మనం ఆ యొక్క నిందలు మోస్తూనే ఉంటాం. కానీ బ్రే దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. దేవుని క్షమాపణ పొందామనంటే దేవుడు క్షమించినట్లే. ఎలాంటి తప్పిదం చేసినప్పటికీ కూడా ఒకసారి దేవుని సన్నిధిలో క్షమాపణ ఇవ్వమని పశ్చాత్తాప హృదయంతో కనుక వెళ్ళినట్లయితే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏ విషయం అయినప్పటికీ కూడా, ఎలాంటిది అయినప్పటికీ కూడా నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని అంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభువా నన్ను క్షమిస్తావా, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా అని అడిగినట్లయితే దేవుని క్షమాపణ పొందుతాం మనం. దేవుని క్షమాపణ పొందడం మాత్రమే కాదు, కానీ మన ఎడల చేసిన వారిని మనము క్షమించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఐదవది. మన ఎడల అపరాధం చేసిన వారిని మనం ఏం చేయాలంట, క్షమించిన ప్రకారము దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు. ఫర్గివ్ అండ్ బి ఫర్గివెన్. క్షమించుడి, మీరు క్షమించబడతారు. ఆరోదిగా చూసుకుని మనం ముగించుకుందాం. మమ్మల్ని శోధనల నుంచి తేక, కీడు నుంచి తప్పించుము. మమ్మల్ని శోధనలను నుంచి తేక, కీడు నుంచి తప్పించుము. ఇందాకటిది భౌతికమైన అవసరతనైతే ఇది ఆత్మీయపరమైన అవసరత. మన జీవితంలో శోధనలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఏదో రకమైన శోధన గుండా మనం ప్రయాణిస్తూనే ఉంటాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నేను ఎదుర్కొంటున్న ఈ శోధనల నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. శోధనలు అనేవి మన జీవితంలో దేవుడు మనం ఎదుర్కొంటున్న శోధనల నుంచి దేవుడు తప్పించే మార్గాన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. ఒకసారి మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. సాధారణంగా మనుషులకి ఎలాంటి శోధనలు వస్తాయో అలాంటివే మీకు వస్తాయి, అంతకన్నా ఎక్కువగా మీకు రావు అని పోలు అంటున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప గలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. ఈ మాటలు జాగ్రత్తగా వినాడు. మీరు సహింపనంత ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు ఆయన. అంతేకాదు, సహింప కలుగునట్లు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయను. ఎంత గొప్ప విషయం కదండి. ఆయన మనం తట్టుకోలేనంత శోధనలో నుంచి మన తట్టుకోలేనంత శోధనలు మన జీవితంలో ఉండవు. అలాగే ఎలాంటి శోధన అయినప్పటికీ కూడా, ఎలాంటి టెంప్టేషన్ అయినప్పటికీ కూడా దాని నుంచి బయటికి వెళ్ళే మార్గాన్ని కూడా దేవుడు సిద్ధపరుస్తాడు, సమకూరుస్తాడు అని పౌలు అంటున్నాడు. There is always an escape way, an escape plan out of temptation. అంతే తప్ప నేను శోధింపబడిపోయానే, నాకు ఈ శోధన, నేను టెంప్ట్ అయిపోతున్నాను, లేదంటే నేను నా చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు, వారిని చూసి, వారి జీవితాన్ని చూసి, లేదంటే నేను ఈ శోధనల నుంచి నేను జయించలేను, ఇట్స్ ఇంపాసిబుల్ అని చాలామంది యవ్వనస్తులే కానివ్వండి, చాలామంది క్రైస్తవులే కానివ్వండి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎలాంటి శోధన అయినప్పటికీ కూడా నువ్వు సహించలేనంత, భరించలేనంత శోధన దేవుడు నీ జీవితంలో పెట్టడు. ఒకవేళ ఎలాంటి శోధన అయినప్పటికీ కూడా దాని నుంచి బయటికి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే ఏర్పరుస్తాడు. సో వీ ఆల్వేస్ నీడ్ టు రిమెంబర్ దాట్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎన్ ఎస్కేప్ వే అండ్ ఎస్కేప్ ప్లాన్ టు కమ్ అవుట్ ఆఫ్ ది టెంప్టేషన్. అలాగే మమ్మల్ని శోధన నుంచి తేక, దుష్టుడి నుంచి తప్పించుము. దుష్టుడు, గతించిన వారాల క్రితము నేను దుష్టుడు వేసే బాణాల గురించి చెప్పాను. మీరు ఎంతమంది విన్నారో తెలియదు, కానీ ఎలాంటి బాణం వేసినప్పటికీ కూడా దేవుని కాపుదల మన జీవితంలో ఉంటుంది. దుష్టుల నుంచి మనం తప్పించమని మనం అడగాలి దేవుణ్ణి అని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడును కదా. దేవుడు మనం ప్రార్థన చేయాలి, మనం ఆయన అడగాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎలాంటి శోధనలు అయినప్పటికీ కూడా దుష్టుని దగ్గర నుంచి వస్తుంది.
ఆ ఆలోచనలు కూడా దుష్టుని దగ్గర నుంచి వస్తుంది. సో మనం ఈ ఈ ప్రార్థన నేర్చుకోవడం ద్వారా, ఈ ప్రార్థనను మన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా మనం దేవుని మీద ఆధారపడడం మాత్రమే కాదు కానీ శోధనల నుంచి జయించే అవకాశాన్ని, ఆ జయించే ఆ యొక్క బలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అలాగే దుష్టుల నుంచి మనల్ని రక్షిస్తాడు ఆయన. దుష్టుడి బాణాల నుంచి, దుష్టుడి ఆలోచనల నుంచి, దుష్టుడి ప్రణాళికల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అనే నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఇది ఆరోది. మనల్ని శోధన నుంచి తప్పించేవాడు దుష్టుని దెబ్బల నుంచి, లేదంటే దుష్టుడి ఆలోచనల నుంచి, దుష్టుడి ప్లాన్స్ నుంచి తప్పించేవాడు మన యేసయ్య ఉన్నాడు. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. అలాగే ఆఖరిలో నీ రాజ్యము, నీ బలము, నీ శక్తి నిరంతరము ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన కన్క్లూజన్లో ఆయన రాజ్యాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమని జ్ఞాపకం ఉంచుకుంటూ తరతరాలు ఉంటుంది, యుగయుగాలు ఉంటుంది అని అని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ యొక్క ప్రార్థన ముగిస్తాం కదా పరలోక ప్రార్థనలో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. సమయం లేదు కానీ వివరించడానికి, మొట్టమొదటిగా పరలోకమందున మా తండ్రి అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలని ఏంటంటే తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. నీ నామం పరిశుద్ధపరచబడను గాక, దేవుని ఆరాధకులుగా మనం ఉండాలి. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని అంటే ఆయన సంకల్పం చొప్పున మనం జీవించాలి, ఆయన చిత్తానుసారంగా మన జీవితాలు ఉండాలి. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రేయర్. దేవుని ముందుగా ఉంచి దేవుని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే మన గురించి ఆ తర్వాత ఏంటి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆయన ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి జీవించాలి. అలాగే మమ్మల్ని శోధన నుంచి తేక, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, క్షమించుడి మీరు క్షమించబడతారు. అలాగే మమ్మల్ని శోధన నుంచి తేక, కీడు నుంచి తప్పించము. మన ఆశ్రయదుర్గం ఆయనే ఉన్నాడు, మన రక్షణకర్త ఆయనే ఉన్నాడు అని ఈ యొక్క మాట జ్ఞాపకం చేస్తుంది. ఆఖరిగా నీ రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవైనావు అని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో అలాంటి ప్రార్థన కలిగిన జీవితాన్ని మీరు జీవించాలి అని నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశ. మనము ప్రతి విషయంలో దేవుని ముందు ఉంచి మన నిర్ణయాలన్నీ కూడా దేవుని వైపు త్రిప్పి దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితే మన జీవితాలు బాగుపడతాయి. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఇలా ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మీరు ఎలాంటి ప్రార్థన చేసినప్పటికీ కూడా, ఏ విషయం గురించి ప్రార్థన చేసినప్పటికీ కూడా ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ముందు లిస్ట్ మన లిస్ట్ తీయకూడదు కానీ ముందు దేవుడు ఏమైనాడో అందును బట్టి దేవుని మనం ఆరాధించాలి. దేవుడు మన దేవుని గొప్పతనం ఎంత, ఆయన ఎంత పరిపూర్ణుడో, ఆయన ఎంత గొప్పవాడో అది జ్ఞాపకం ఉంచుకుంటూ మనం ప్రార్థన మొదలుపెట్టి ఆయన్ని నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనం ప్రార్థన మొదలుపెట్టి ఆ తర్వాత ప్రభువా నాకు ఈ అవసరతలు ఉన్నాయి తండ్రి, నా యొక్క సహోదరుల జీవితంలో, సహోదరు జీవితంలో ఈ అవసరం ఉంది ప్రభువా అని మన అవసరతల తర్వాత చెప్పాలి అని ఆ యొక్క పట్టిక యొక్క ఆ యొక్క ప్యాటర్న్ యొక్క అర్థం అది. కాబట్టి అలాంటి లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా మనం కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సర్వీస్ని మనం ముగించుకుందాం. చెప్పబడిన వాక్యము నిమిత్తము ప్రతి ఒక్కరూ కూడా కొద్ది నిమిషాలు ప్రభువా మీరు మాకు ఇచ్చిన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఏమైనావో అందుని బట్టి నీకు వందనాలు వేస్తాయా. ప్రతి విషయంలో, ప్రతి విషయంలో నీ మీద ఆధారపడే బిడ్డలుగా, నీ మీద ఆనుకునే వారంగా తండ్రి మా యొక్క జీవితాలు మనం మీరు మలుచుకోమని అడుగుచున్నాం. క్షమించే హృదయాన్ని మాకు ఇమ్మని అడుగుచున్నామయ్యా. నీవు పేతురుకు చెప్పిన జవాబు తండ్రి 7 మార్లు కాదు కానీ 77 మార్లు క్షమించమని చెప్పినావు తండ్రి. అలాంటి క్షమాపణ హృదయం మాకు ఇమ్మని అడుగుచున్నాం. అలాగేమో ప్రభా తండ్రి,
ఎలాంటి శోధనలు అయినప్పటికీ కూడా దాన్ని జయించే ఆ యొక్క బలాన్ని, దాన్ని జయించే ఆ యొక్క తండ్రి విల్ పవర్ని మీరు మాకు ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. మా యొక్క కోట, మా ఆశ్రయదుర్గం నీవైనవయ్యా, నీకు వందనాలు తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, వారి జీవితాలను బట్టి నీకు వందనాలు. మీరే ముందు నడిపించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వాదాన్ని తీసుకొని, థ్యాంక్ యూ జీసస్. ఆశీర్వాదాన్ని తీసుకొని మనము ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఒత్తువడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ సమయంలో మనం ఆరాధన మనం ముగించుకుందాం. చక్కటి పాట పాడుచుండగా ఈ యొక్క సంఘాన్ని ఉద్దేశించి, ఈ యొక్క పరిచయం ఉద్దేశించి మీరు కానుకలను, దశమభాగాలు మీరు సమర్పించాలి అని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనపడుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే మీరు ఈ సంఘానికి, ఈ పరిచయకి మీరు మీ కానుకలు సమర్పించుకోవచ్చు. వచ్చే వారాన్ని తిరిగి కలుసుకుందాం. చక్కని పాటను విందాం. చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నను చేర్చున ప్రియుడు, కన్నన్న తల్లి చేర్చునట్లు నను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి God bless you. Have a good week.